కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించి స్టాక్ పాయింట్ ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లలో 50 నుండి 80 గ్రాముల వరకు స్పష్టంగా తేడా కనిపిస్తుందని వెల్లడించారు. ఇప్పటి వరకు సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారో అదేవిధంగా ప్రజలకి నిజాయితీగా సేవ చేస్తామని, రైతులకు వినియోగదారులకు ఎటువంటి అన్యాయం జరగకుండా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాల్లోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఏదైతే పౌర సరఫరా శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు, పంచదార మరియు పామాయిల్ ప్యాకెట్లో చాలా స్పష్టంగా 50 నుంచి 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాన్ని కోరాను. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్లో వెళ్ళి శాంపిల్స్ తీసుకొని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తాం చాలా సీరియస్గా. చట్ట ప్రకారం ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ జరిగిందని చెప్పారు. ఎల్లుండి కల్లా ఈ 253 స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు తహసీల్దార్ వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి సమగ్రంగా విచారణ అందించిన తర్వాత తప్పకుండా